కలిపురుషుడు అన్నాడు, కాదు నాకు 8 స్థానాలు వచ్చాయి అన్నాడు. ఎలా వచ్చాయి? 4గా ఇచ్చాను, 8 ఎందుకు వచ్చాయన్నాడు. ఆ స్థానం కాదు, నేను అందులోకి వెళ్ళి కూర్చోగానే అందులోంచి ఒక గుణం వస్తుంది, అప్పుడు అది కూడా నా స్థానమే అవుతుంది. ఎలా? జూదం ఆడడానికి కూర్చుంటాడు, జూదంలో కలిపురుషుడు ఉంటాడు, అసత్యమన్న గుణం ఒకటి వస్తుంది అందులోంచి. ఎన్ని అబద్ధాలన్నా ఆడతాడు పేకాట కోసం. కాబట్టి జూదము అసత్యము రెండు స్థానములు నావే. అబద్ధం ఆడడం మొదలెట్టాడు, నాదే ఈ అబద్ధాలి జీవితం అవుతుంది. కాబట్టి జూదము నుండి అసత్యము కూడా నా స్థానమే. హింస వేటాడడం, ఆ హింస నుండి పగ అనబడేటటువంటి లక్షణం. వీడు వాణ్ణంటాడు, వాడు వీణ్ణంటాడు, ఇద్దరు అనుకోవడం ఆపరు, ఇక ఎప్పటికాగుతాయి పగలు, దానికి పరిష్కారం ఉంటుందా? ఇక పరిష్కారం ఉండదు. అందుకే హింస ఎందు పగ, పగ నా స్థానం అవుతుంది, ఎంత దూరం అయినా వెళ్ళిపోతుంది అది. అందుకని రెండో స్థానం వచ్చింది హింసలోంచి. మూడు మద్యపానం, దాని పక్కన అహంకారం. ఎంత మంచివాడో, మూడు గుటకలు పుచ్చుకున్నాడో, ఏమిటో నోట్లోంచి ఎన్ని మాటలో, ఎక్కడలేని ధైర్యం. అసలు వాడెంతండి అంటాడంతే, మీరు ఎవరి పేరు చెప్పండి, బిబ్బే వాడెంతండి, నేనే అంటాడు. అహంకారం. కాబట్టి మద్యపానం ఒక స్థానం నువ్వు ఇచ్చావు, అహంకారం ఒక స్థానం వచ్చింది నాది. ఆరు స్వేచ్ఛావిహరుణులైనటువంటి స్త్రీలు, వాళ్ళొక్కళ్లే కాదు, అలా వాళ్ళు కనపడినందుకు పాపం ఎవడి పని వాడు చేసుకుంటున్న వాళ్ళు కూడా వాళ్ళు అలా కనపడినందుకు కామం విశృంఖలత్వంతో పుట్టేస్తుంది, పుట్టేసి ఎంతోమంది సర్వనాశనం అయిపోతారు పురుషులు. కాబట్టి ధర్మబద్ధము కానటువంటి కామమునకు వేరొక స్థానం లభించింది నాకు స్వేచ్ఛా విహరుణులైన స్త్రీల వల్ల. కాబట్టి 8 మహారాజా నువ్వు 4 ఇచ్చావు, 4 తమంత తాము నాకు వచ్చాయి, 8 నేను అడగలేదు, నేను నాకు కూడా అడగడానికి అవకాశమే, ఒక్క స్థానం నేను అడుగుతాను ఇమ్మన్నాడు. మహారాజన్నవాడికి ఓ ధర్మం ఉంటుంది, తనని ఆశ్రయించిన వాడు అడిగితే కాదు పొమ్మనలేడు. ఏం కావాలన్నాడు? బంగారమునందు స్థానం ఇమ్మన్నాడు. అక్షయ తృతీయ నాడు బంగారం కొనమని ఎవడు చెప్పాడు? అక్షయంగా పెరుగుతుంది కలి. అక్షయ తృతీయ నాడు బంగారం కాదు కొనవలసింది, అక్షయ తృతీయ నాడు ఇవ్వవలసింది జలభాండం, నీళ్లతో ఉన్న కుండ శుభ్రంగా 2 రోజులు ముందు కడిగి చల్లటి నీళ్లు పోసి ఏలాల భంగ గనసార సుగంధి తీర్థం దివ్యం వియచ్చరిత హేమ ఘటేషు పూర్ణం అన్నట్టుగా అందులో లవంగాలు అవి వేసి సువాసనాభరితమైన నీళ్లతో కూడినటువంటి జలభాండాన్ని దానం చేస్తే అక్షయమై ఏ ప్రాణిగా తానున్నా కూడా నీళ్లకి లోటు ఉండదు, దాహం వేసినప్పుడు నీళ్లు దొరుకుతాయి. ఆ నీళ్లు దొరకపోవడం పెద్ద బాధ. ఆ రోజు చేసుకున్న పుణ్యం అక్షయం అవ్వాలి. బంగారం అక్షయం అయింది, కలిపురుషుడు కూడా అక్షయం అవుతాడు. ఎందుకు వచ్చింది అది నీకు? ఎవడు చెప్పిన మాట? కాబట్టి బంగారము నాకు స్థానమి. పరీక్షిత్ నవ్వి అన్నాడు, ఇచ్చాను తీసుకో అన్నాడు. మహారాజా 4 8 అయ్యాయి, బంగారం వల్ల కూడా ఇంకో స్థానం వచ్చిందన్నాడు. నీకు బంగారం వల్ల ఏమొచ్చిందన్నాడు? వైరం. ఇద్దరూ ఒక ఉద్యోగమే చేస్తున్నారు, ఆవిడ ఎన్ని నగలో పెట్టుకుంటుంది, వాళ్ళ పుట్టింటి వారు ఇచ్చారని ఊరుకుంటారేమిటి, లోపలకు వచ్చి ఎన్ని మాటలో, ఎలా సంపాదించాడు అనుకుంటున్నారు? ఈశ్వరుడు చూడడం అనుభవించే రోజు రాదు. ఎంత వైరమో, బంగారం ఒంటి నిండా పెట్టుకోవడమే శత్రుత్వానికి కారణం. ఆఖరికి ఆ బంగారం ఏం చేస్తుందంటే అకారణ శత్రుత్వం చేత ఏమైనా చేయించేస్తుంది. మెళ్ళో ఉన్న 2 గొలుసుల కోసం ప్రాణాలే తీసి లాక్కుపోతుండడం చూడటల్లా, ఆడదానికి ప్రాణం కన్నా గొప్పదైన మంగళసూత్రాలు కూడా ఏడుస్తున్నా లాగేస్తుండడం మనం చూడటల్లా, దేనికి ఆ వైరం? బంగారం ఉంది కాబట్టి వైరం. ఇప్పుడు పరీక్షిత్ ఇచ్చింది ఒకటి, పరీక్షిత్ తనంత తానిచ్చినవి 4, కలిపురుషుడు కోరితే ఇచ్చింది ఒకటి, అనుగుణంగా దానికి అనుషంగికంగా వచ్చినవి 5, మొత్తం 5 కలిపి 10 వచ్చాయి. ఈ 10 అడ్డు పెట్టుకుని మొత్తం అందరిలోకి ప్రవేశించేశాడు. అది కలిపురుషుడు యొక్క గొప్పతనం అంటే.